అగ్రంపాడు జాతర పనులను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సందర్శించారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపాడు గ్రామంలో సమ్మక్క సారళమ్మ జాతర పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు జరగబోయే అగ్రంపాడు శ్రీ సమ్మక్క సారళమ్మ జాతర సందర్భంగా వచ్చిన సమ్మక్క సారళమ్మ జాతర పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖు జరగబోయే జాతరకు హనుమకొండ పరకాల ఆర్టీఓ గారికి, స్థానిక ఎంఆర్ఓ గారికి, రెవెన్యూ సిబ్బందికి మరియు రెండు మండలాల ఎంపీడీఓస్కి ఎంపీఓస్కి మరియు పంచాయరాజ్ శాఖ ఆర్డబ్ల్యూ శాఖ మరి సలహాలు సూచనలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. మరి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఇక్కడ తల్లి సమ్మక్క అంటారు, మొదటి సమ్మక్క అంటారు, అగ్రంపాడు జాతరను దర్శించుకొని మరి అక్కడికి పెద్ద జాతరకు పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ సంవత్సరం నూతనంగా వరంగల్ జిల్లా నుంచి వరంగల్ వైపు నుంచి వచ్చే బసెస్ను కూడా కాశీపుగట్టు అక్కంపేట జాతర ఆత్మకుల వైపు మళ్లించమని చెప్పి అడిగాం. అలాంటి దర్శన కొరకు రావాల్సిన భక్తులు కూడా ఈ సందర్భంగా ఇటువైపు దర్శనం చేసుకొని వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఏదైతే అధికారులు పూర్తి స్థాయిలో అన్ని పనులు చేసిన అధికారులను కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా మరి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, పంచాయతీ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, మిగతా ఎంపీడీసీలకు మరి చైర్మన్ జాతర చైర్మన్ రాజు గారికి మరి వారి కమిటీ సభ్యులకు ఇతర మరి ఈఓ గారికి ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నాయకు హృదయపూర్వక నమస్కారాలు. వాస్తవంగా సమ్మక్క సారళమ్మ అగ్రంపాడు జాతర అనేది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని చుట్టుపక్కల గ్రామాలే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ గ్రామాల నుంచి కులదైవమైనటువంటి సమ్మక్క సారళమ్మ జాతరను దర్శించుకోవడానికి అత్యధికంగా పెద్ద ఎత్తున తల్లి భక్తులు రావడం జరుగుతుంది. వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఏర్పడకుండా ముందు జాగ్రత్తగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతోటి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మరి ముందు చూపుతోటి ఇక్కడ అధికారులు ముందుగానే సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకుని కావలసిన నిధులను మరి సమకూర్చుకొని ఇటు వాటర్ సప్లై అయితేనేమి, ఇటు శానిటేషన్ అయితేనేమి, మరి ఇతర ఉన్నది ఆత్మకూల సెంట్రల్ లైటింగ్ లైటింగ్ చూసిన అది ఇవాళ రేపటికల్లా ఏ విధంగా అయితే పెట్టాలి మీరు చూశాను అక్కడ ఆత్మకూలు పెట్టిందా మా పక్కల మున్సిపాలిటీ పెట్టి వీళ్ళు కూడా పెట్టారు సుందరపల్లి అది పోయి చూసా ఇప్పుడే పోయి చూసి వీలైతే సాయంత్రం కదా ఊరికి వచ్చి చెప్పాడు బాగుంది సర్పంచ్ గారు మాట్లాడతారా సర్పంచ్ గారు వినాలి కంట్రోల్ రూమ్ దగ్గర ఒక టీమ్ లాగా వేస్తే అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ ఎక్కడ ఏ విధంగా ప్రాబ్లం ఉంది ఏమైనా కావాలనుకుంటే ఇమీడియట్గా కంట్రోల్ రూమ్కి మెసేజ్ కానీ ఇస్తే మనం ఎక్కడ నుంచి మానిటరింగ్ చేసి అక్కడ వాళ్ళకి ఎటువంటి రిక్వైర్మెంట్ ఐదర్ ఫుడే కానీ వాటరే కానీ లేకుంటే రిక్వైర్మెంట్ ఆఫ్ పోలీసే కానీ ఇస్తారా